సిహెచ్ కొండూరు దగ్గర నీట మునిగిన శివాలయము దాదాపుగా మునిగిపోయింది. కొత్తగా వేసిన బ్రిడ్జ్ దగ్గర పూర్తి స్థాయిలో మునిగిపోయిన శివాలయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సిహెచ్ కొండూరు నుంచి ఇటు లోకేశ్వర్ మండలానికి వెళ్లాల్సినటువంటి ఈ దారిలో కొత్తగా బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జిను నిర్మించిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నీటి రావడం అనేది ఇదే మొదటిసారి. అయితే ఈ నీళ్లు దాదాపుగా అటు మళ్ళీ పోచంపాడు ప్రాజెక్టు వరకే వెళ్తున్నాయి. కాబట్టి మనము ఈ మనం ఆ నీటి ఫ్లోర్ కూడా మనం చూడొచ్చు. చాలా ఇట్లా వేగంగా నీళ్ళు అనేది వెళ్తూ ఉన్నాయి. శివాలయము దాదాపుగా మునిగిపోయింది. సో ఈ పరిస్థితుల్లో మనము ఎంత నిండుగా వచ్చాయో మనం చూడవచ్చు. ఈ బ్రిడ్జ్ మాత్రం గతంలో చాలా ఇబ్బంది ఉంటుండే. మనం నీళ్ళలోనే ఏదో తెప్ప వేసుకొని లేకపోతే చిన్న చిన్న పడవలతో వెళ్లేవాళ్ళం. కానీ బ్రిడ్జ్ వేసిన తర్వాత అటు లోకేశ్వరానికి ఇటు నందిపేట మండలానికి మధ్యలో మంచిగా వారధిగా రావడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుందండి. ఇక్కడ సిహెచ్ కొండూరు నుంచి ఇటు లోకేశ్వర్ మండలానికి వెళ్లాల్సినటువంటి ఈ దారిలో కొత్తగా బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జిను నిర్మించిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నీటి రావడం అనేది ఇదే మొదటిసారి. అయితే ఈ నీళ్లు దాదాపుగా అటు మళ్ళీ పోచంపాడు ప్రాజెక్టు వరకే వెళ్తున్నాయి. కాబట్టి మనము ఈ మనం ఆ నీటి ఫ్లోర్ కూడా మనం చూడొచ్చు. చాలా ఇట్లా వేగంగా నీళ్ళు అనేది వెళ్తూ ఉన్నాయి. శివాలయము దాదాపుగా మునిగిపోయింది. సో ఈ పరిస్థితుల్లో మనము ఎంత నిండుగా వచ్చాయో మనం చూడవచ్చు. ఈ బ్రిడ్జ్ మాత్రం గతంలో చాలా ఇబ్బంది ఉంటుండే. మనం నీళ్ళలోనే ఏదో తెప్ప వేసుకొని లేకపోతే చిన్న చిన్న పడవలతో వెళ్లేవాళ్ళం. కానీ బ్రిడ్జ్ వేసిన తర్వాత అటు లోకేశ్వరానికి ఇటు నందిపేట మండలానికి మధ్యలో మంచిగా వారధిగా రావడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుందండి.